పీవీ గారు ఆ కాలంలో బహుశా అప్పుడే ఇంకా చీఫ్ మినిస్టర్ అయ్యారేమో. నాకు అంటే నేను చాలా సార్లు చాలామంది ఆ కాలంలో నన్ను కార్నర్ చేసుకుంటూ అడిగారు. అయితే నేను పట్టలే కోరు సార్ అని పీవీ గారిని అడిగాను. చంద్రస్వామి గారు ఆయన నేను చాలా హెల్ప్ చేశాను, కానీ ఏంటి ప్రధానమంత్రి గారు ఈయన అసలు పట్టించుకోవట్లేదు, నేను చెప్పిన వింటలేదు. మరి చంద్రస్వామికి ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగి ఉండాలి? ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాదు చెప్పన్న కాస్త తృప్తి ఒక నిర్వేదన అనిపించేదేను. ఒకసారి ప్రసాద్ గారే చెప్పారు ఈ మాట. బ్రిటిష్ ఇండియా లాగా అయిపోతుంది, విదేశాల చేతిలోకి వెళ్ళిపోతుంది, గ్లోబలైజేషన్లో ఇంకేముంది. చాలామంది వామపక్షాలు వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు, కొంత బీజేపీ కూడా ముందు అబ్జెక్ట్ చేసింది మీకు తెలిసి అనుకుంటాను. పార్టీలు చీల్చారు, తను ప్రధానమంత్రి కొనసాగడం కోసం అన్నటువంటి ప్రచారం కూడా వచ్చింది అప్పుడు. దాన్ని చాణక్యని అయితే అంటున్నారు చాలామంది. అయితే ఒకసారి నాన్నగారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఆయనే రేస్ చేశానంట. ఇంతకాలం ఎప్పుడూ గుర్తించినటువంటి, ఎప్పుడు కనీసం ఆయన జయంతి నాడు దండలు కూడా వేసినటువంటి, ఎప్పుడు ఆయన వర్ధంతి నాడు గుర్తు కూడా చేసుకుని ఉండేవాడు. ఇప్పుడు అకస్మాత్తుగా వారి సద్జయంతి ఉత్సవాలు చేస్తున్నాం అంటే అది ఒక విధంగా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు జయాంధ్ర వచ్చిన కాలంలో రాజీనామా చేయాల్సి వచ్చింది? వచ్చింది, వచ్చి రావడానికి ఏంది, చాలామంది ఎన్నో రకాలుగా ఏం చేసి ఉండి ఉంటే ఆయన సోనియా గాంధీ గారు ఆయన మరణం తర్వాత కూడా చాలా అద్భుతమైనటువంటి ఆసమర్యాలతో సమాధి ఢిల్లీలో కట్టించి మర్యాద చేసింది. ఆడు ఒకసారి పీవీ గారిని అడిగిందంట, సంపద వారు వారసత్వంగా ఇచ్చారు, సంపాదించి ఇచ్చారు మీకు.